నమస్కారం డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు నమస్తే నాన్న లెటర్ ఎన్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి అంటే న్యూమరాలజీ అసలు దానికి సంబంధించి పర్టికులర్గా ఏం చెప్తుంది అండ్ లక్కీ కలర్స్ లక్కీ నెంబర్ లక్కీ స్టోన్ అండ్ లక్కీ డేస్ ఏమి ఉంటాయి అండ్ యాంటీ నెంబర్స్ ఏమి ఉంటాయి వాటికి సంబంధించినటువంటి వాటిల్లో పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అసలు ఈ విధంగా ఉంటుంది సో ఈరోజు మీకు నవీన్ లైఫ్ స్టోరీ గురించి చెప్తాను సో నవీన్ లైఫ్లో బాగా చదువుకొని సో ఇతను ఎంబీఏ కంప్లీట్ చేసి హెచ్ఆర్గా మంచి కంపెనీలో జాబ్ పర్సనల్ లైఫ్లో ఏమో ఇంటర్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేయడం ఆ అమ్మాయి పేరు రమ్య సో డిగ్రీ నుంచి అట్లే కంటిన్యూ అవుతూ అవుతూ ఇతను జాబ్ చేస్తున్నా కూడా ఆ అమ్మాయిని మీట్ అవ్వడము సో వీళ్ళు చాలా డీప్ లవ్లో ఉన్నారు నవీన్ వాళ్ళ పేరెంట్స్కి ఈ రమ్య గురించి అన్నీ తెలుసు రమ్య వాళ్ళ పేరెంట్స్కి నవీన్ వాళ్ళ గురించి తెలియదు సో వీల్ ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ డీప్ లవ్ ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్టేజ్లో సో నవీన్ పేర్లు ఏమంటే ఎన్ఏ విఈన్లో టోటల్ నంబర్ ట్వంటీ సెవెన్లో ఏ అంటే వన్ ఈ అంటే ఫైవ్ ఈ అంటే ఫైవ్ సో లెవెన్ ఓవల్స్ సిక్స్టీన్ కాన్సినెంట్స్ సిక్స్టీన్ అనేది కిందకు తోసేసే నంబర్ పై నుంచి కిందకు తోయాలి సో సాఫీగా సాగిపోతున్న నవీన్ లైఫ్ ఎందుకంటే ట్వంటీ సెవెన్ నెంబర్ అప్ అండ్ డౌన్ నంబర్ దీంట్లో పదకొండు అచ్చులు పదహారు అల్లులు సో అప్ చూసేసాడు ఇంకా డౌన్ చూడాలి సో ఇంటర్లో మంచి మార్కులు డిగ్రీలో మంచి మార్కులు ఎంబీఏలో మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి కంపెనీలో మంచి శాలరీలో జాబ్ సో ఈ అమ్మాయికి అబ్బాయి హెల్ప్ చేయడము రావడము సో అమ్మాయి హాస్టల్లో ఉండేది హైదరాబాద్లో సో ఈవినింగ్ పూట డైలీ వన్ అవర్ టూ అవర్స్ మీట్ అయ్యేవాళ్ళు సో ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ డీప్ లవ్ ఈ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలి ఉండలేదు ఆ అమ్మాయి ఈ అబ్బాయిని వదిలి ఉండలేని స్టేజ్లో సో రమ్య వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ గురించి తెలిసిపోయింది సో రమ్య వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ వేరే వాళ్ళకి మాట ఇచ్చున్నారు సో ఈ వీళ్ళు ఏం చేశారంటే పాయిజన్ డబ్బాలు పెట్టుకొని అమ్మా నాన్న నువ్వు ఆ అబ్బాయి కావాలా మేము కావాలా సో నీవు ఆ అబ్బాయి కావాలంటే హ్యాపీగా చేసేసుకో మేమిద్దరం అంటే ఒకే కూతురు అమ్మాయి వీళ్ళిద్దరు కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ పేరెంట్స్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్ సో ఇద్దరం తాయి చచ్చిపోతాము మాకు పరువు ముఖ్యము మేము మాట ఇచ్చున్నాము సో నువ్వు ఇలా చేస్తావని ఎక్స్పెక్టే చేయలేదు నీకు ఎన్నోసార్లు చెప్పున్నాము సో పేరెంట్స్ గట్టిగా కూర్చున్నారు ఈ వాదనలోనే రమ్య వాళ్ళ ఫాదర్కి చెస్ట్ పెయిన్ రావడము హాస్పిటల్ అడ్మిట్ చేయడము సో అక్కడ డాక్టర్ ఇతని స్ట్రెస్ పెట్టద్దండి మీ నాన్నకి స్ట్రెస్ పెడితే హార్ట్ ఫెయిల్యూర్లో పోయే ఛాన్స్ ఉంది ఆయన ఎక్కువ స్ట్రెస్లో ఉన్నారు అని చెప్తే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మాటలకి సరెండర్ అయిపోయింది సో నవీన్కి మెసేజ్ పెట్టింది ఈరోజు నుంచి నీకు నాకు ఏమీ లేదు సో నేను ఫోను స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను మా పేరెంట్స్ వల్ల బ్రేకప్ చెప్తున్నాను సో దయచేసి క్షమించు అని పెట్టేసింది సో ఎనిమిది ఏళ్ళు లవ్ స్టోరీని జస్ట్ ఒక ఎస్ఎంఎస్తో కట్ చేసుకుంది నవీన్ మాత్రము తట్టుకోలేకపోయాడు సో మందుకి అయిపోయాడు మందు తాగడం ఆఫీస్ వెళ్ళడం మానేశాడు ఒక నెల రోజులు చూశారు వాళ్ళు తీసేసారు జాబ్లో ఉంచి తాగడం హాస్టల్ రూమ్లో పనుకోవడం బయట పోయి ఏడ్చుకోవడం మళ్ళీ ఇంటికి రా హాస్టల్కి రావడం తినడం పనుకోవడం సో వీళ్ళు నవీన్ వాళ్ళ పేరెంట్స్ కర్నూల్లో ఉంటారు సో వాళ్ళు ఎంతో చెప్పారు నానా ఇట్లా ఈ లైఫ్ అంటే ఇట్లా ఉంటాయి సో నువ్వు అమ్మాయి కోసం కాకుండా మా కోసం కూడా ఆలోచించు ఒకగాన కొడుకువి నువ్వు బాగుండాలి మంచి లైఫ్ లీడ్ చేయాలి వన్ ఇయర్ జరిగిపోయింది మధ్యాహ్నం పూర్తిగా బానేసైపోయాడు జాబ్ చేయడం మానేశాడు వీళ్ళు పేరెంట్స్ రిటైర్ అయిన డబ్బులు నెలకి పదివేలు పంపిస్తే ఐదు వేలు హాస్టల్ బిల్ కట్టి ఐదు వేలు మందుకి రోజు తాగడానికి డబ్బులు వాడుకునేవాడు సో వాళ్ళ పేరెంట్స్ నన్ను కలవడం జరిగింది కలిసినప్పుడు ఆ నవీన్ పేరులో నేను టూ లెటర్స్ మార్చాను మాలో ఒక లెటర్ మారుస్తాను ఎంతో దోషం ఉంటే కానీ రెండు లెటర్లు మార్చాను నవీన్లో రెండు లెటర్లు మార్చి కర్నూలు ఇంట్లో బోర్డు హాస్టల్ దగ్గర ఆ ఉండే రూమ్ దగ్గర పెట్టుకొని అతని ఫోన్లో వాట్సాప్లో కూడా ఈ కొత్త స్పెల్లింగ్ నవీన్ స్పెల్లింగ్ పెట్టమని చెప్పాను లక్కీ స్టోన్స్ అతను మెడలో వేయమని చెప్పాను సో వాళ్ళు వచ్చి అబ్బాయిని తీసుకొని కర్నూలుకి వెళ్ళారు వచ్చి మాతో ఉండు ఒక నెలని సో ఉన్నప్పుడు పేరెంట్స్ దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు వన్ మంత్ తాగడం మానేశాడు ఆ వన్ మంత్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చాక సో కోర్స్ అమ్మ రాస్తా ఉంది అబ్బాయి రాయన్ అన్నాడు నేను ఇవన్నీ నమ్మను నేను రాయను నా లైఫే పోయింది ఆ అమ్మాయి లేని నేను బతకడం వేస్ట్ సో ఈ మాటలోనే ఉన్నాడు తల్లి రాస్తా వచ్చింది సో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో మార్పులు వచ్చాయి సో ఆ అబ్బాయి కూడా ఒక ఆలోచన సో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది సో నా లైఫ్ ఎందుకు పాడు చేసుకోవాలి అమ్మ నాన్న కూడా ఉన్నారు కదా వాళ్ళు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు సో చిన్నగా జాబ్ ఎత్తుకోవడం మొదలుపెట్టాడు జాబ్ వచ్చింది జాబ్లో జాయిన్ అయ్యాడు సో మధ్యాన్ని వదిలేశాడు సో ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ విపరీతంగా తాగి తాగి మళ్ళా ఆలోచన కోర్స్ రాయడం వల్ల ఈ మార్పు రావడం జాబ్లో జాయిన్ అవ్వడం సో వాళ్ళ అమ్మ ఫోన్ చేసి సంబంధాలు చూస్తున్నాము అంటే నేను చేసుకోను నేను చేసుకోను సో ఒక మళ్ళీ ఒక త్రీ మంత్స్కి వాళ్ళ మదర్ హైదరాబాద్ వచ్చి ఇలా ఒక సంబంధం చూశాను రావాల్సిందే అని తీసుకొని పోయి ఆ అమ్మాయిని చూపించడం చూపిస్తేనే ఆ అమ్మాయిని నచ్చేసింది ఆ అబ్బాయికి నచ్చి వెండి ఒప్పుకోవడము సో వాళ్ళ మదర్ ఏమన్నా డౌట్ నాకు అన్న ఒప్పుకుంటాడా ఒప్పుకోడా ఒప్పుకుంటాడా ఒప్పుకో ఒప్పుకుంటాడమ్మా నువ్వు కోర్సు రాస్తున్నావు కదా ఖచ్చితంగా అన్నీ మంచిగా జరుగుతాయి మంచి సంబంధం అంటున్నారు చేసేస్తే ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని మర్చిపోయి ఈ అమ్మాయి ప్రేమలో పడిపోయి లైఫ్ కొత్తగా లీడ్ చేస్తాడు అని సో చెప్పినట్టే జరిగింది సో ఎప్పుడైతే ఈ అమ్మాయిని చూసాడో సో ఈ అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం సో గతం చిన్నగా రెండు మూడు నెలలు మర్చిపోవడం మళ్ళీ ఎంగేజ్మెంట్ అవ్వడం మ్యారేజ్ అవ్వడం మొన్న బాబు పేరు కోసం వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయి కూడా వచ్చాడు అప్పుడు నేను మిమ్మల్ని నమ్మలేదన్నా క్షమించండి మీరు ఇచ్చిన తర్వాతే నేను ఒక లైఫ్ చూస్తున్నాను హ్యాపీగా ఉంటున్నాను సో పూర్తిగా దిగజారిపోయిన నా లైఫ్ని సిగరెట్లకి మధ్యాహ్నం బానిసైపోయిన నా లైఫ్ని మార్చారు ఒక లెటర్ మారిస్తే ఇంత ఎఫెక్ట్ ఉంటుందా పేరులో లెటర్స్లో ఇంత పవర్ ఉంటుందని తెలుసుకున్నాను అంతకుముందు చాలాసార్లు ప్రోగ్రామ్ చూసి నవ్వుకున్నాను లెటర్ మారిస్తే ఏమవుతుందని సో ముందు నితిన్ ఎన్ని ఫ్లాప్స్ కొట్టారు ఒకే ఒక లెటర్ అయ్యాడ్ చేశాక ఎలా ఆడుతున్నాయి సినిమాలు సో తమ్మన్నాకి ఒక ఒక హెచ్ పెట్టాక సినిమాలు పెట్టి పంతొమ్మిది ఏళ్ళగా సినిమాలు దొరుకుతున్నాయి సో టాప్ టాప్ పీపుల్ అందరూ కూడా మన గైడెన్స్ తీసుకున్నారు ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ స్టార్స్ కామన్ పీపుల్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకొని మంచి స్టేజ్కి వెళ్ళి అందరూ హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి మంచి రిలేషన్స్తో ఉండాలి సో లవ్ ఫెయిల్యూర్స్ అనేది ఈ కాలం కామన్ దాన్ని తట్టుకొని గెలిచి ముందుకెళ్ళి తల్లిదండ్రుల కోసము మనము ఉండాలి ఆ అమ్మాయి ఎలా అయితే వాళ్ళ తల్లిల కోసం అనుకుందో నువ్వు కూడా అలా అనుకో అని నేను వాళ్ళ పేరెంట్స్కి వాయిస్ పెట్టి వాళ్ళు ఫార్వర్డ్ చేశారు అవన్నీ విన్నాక ఈ అబ్బాయిలో మంచి మార్పు వచ్చింది సో నవీన్ ఇస్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ నౌ ఇన్ జాబ్ ఇన్ వైఫ్తో రిలేషన్స్ బాగున్నాయి ఒక సన్ ఇస్ లైఫ్ ఈజ్ వెరీ హ్యాపీ సో అదే రాంగ్ స్టెప్పు డిప్రెషను మధ్యాహ్నం అలవాటు అయ్యి సూసైడ్లు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో పేర్లో మా మార్పు మన జీవితానికి మంచి వెలుగుని ఇస్తుంది ఈ వెలుగు జీవితాంతం ఉంటుంది మన లైఫ్ చివరి నిమిషం వరకు మనం హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉండాలంటే న్యూమరాలజీ గైడెన్స్ చాలా చాలా అవసరం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సో న్యూమరాలజీ ప్రకారం చిన్నపిల్లల పేర్లు పెట్టే దగ్గర నుంచి బిజినెస్ పీపుల్ వరకు కార్పొరేట్ వరకు మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు అండ్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి సో చాలామంది అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలని వాట్సప్ చేస్తున్నారు నేను మీ పేరులో బలం ఎంతుందో చెప్పడానికి ముఖ్య కారణం ప్రతి ఒక్కరు పేరులో బలం నూరుకి నూరు శాతం పెట్టుకోవాలి ఒక చక్కటి లైఫ్ అంటే వంద అంటే ఆయుష్ వంద పేరు వంద కీర్తి వంద సో పర్సన్ ఎంత తగ్గుతుందో ఆయుష్ కూడా తగ్గిపోతుంటుంది సో కొంతమంది చక్కగా ఉంటారు ఫార్టీ ఇయర్స్ సడన్గా దే మేడ్ మీట్ ఇది యాక్సిడెంట్ సడన్ కొలాబ్స్ సడన్ డెత్ కారణం రాంగ్ నెంబర్స్ న్యూమరాలజీ ప్రిడిక్షన్ ఆఫ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏం జరగబోయేదో చూసి చెప్పేదే న్యూమరాలజీ సో భవిష్యత్తులో మీకే కష్టం రావచ్చు హెల్త్ ప్రాబ్లం రావచ్చా రిలేషనా ఫైనాన్షియల్ ప్రాబ్లమా సో మీ పేరు చూసినప్పుడు ప్రాబ్లం స్టడీ చేసి కరెక్షన్ అవసరమా లేదా పేరులో బలం బాగుందా లేదా బాగుందంటే మీరు చాలా లక్కీ అండి చక్కగా ఉంది పుట్టుకి అనుకూలమైన పేరు పెట్టుకున్నారు మీకు అన్నీ కూడా శుభాలే సో పుట్టుకి అనుకూలంగా పేరు లేదు థర్టీ పర్సెంట్ పవర్ ఏ ఉంది అంటే సెవెంటీ పర్సెంట్ నెగిటివ్ పవర్ సో యు మే మీట్ విత్ యాక్సిడెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేషన్ ప్రాబ్లమ్స్ సో ఇలాంటి వాళ్ళు వెన్నే కరెక్షన్ చేసుకోండి సో చెప్పే వరకు పేరు ఎలా ఉందో చెప్పే వరకు వి ఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ సో పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రం వన్ టైం ఫీ ఉంటుంది దట్ యూ కెన్ టేక్ ఫ్ మై ఆఫీస్ నెంబర్స్ ఈ నెంబర్స్లో ఏ నెంబర్స్ కాల్ చేసినా మీకు ఫీజు గురించి చెప్తారు సో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నెంబర్స్కి పెడితే మీ పేరులో బలం ఉందా లేదా లేదు ఏ నెంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీ లైఫ్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో క్లియర్గా చెప్తాను సో మీ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నంబర్స్కి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ లాస్ట్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో ఈ మూడు నెంబర్లు కాకుండా స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై రిప్లై అని ఎస్ఎంఎస్ చేయకండి వాట్సాప్ పెట్టామా వదిలేసేయండి నేను వరుసగా ఇస్తా వస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల అందరికీ ఫినిష్ చేస్తాను ఇంగ్లీష్లో మాత్రమే వాట్సాప్ చేయండి తెలుగులో తమిళ్లో కన్నడలో మలయాళంలో వాట్సాప్ చేయకండి ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ మీ సమస్యలు ఏది పెట్టకండి జస్ట్ మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే నేను వాయిస్ ఇచ్చాక నేను పేరులో కరెక్షన్ ఉందని చెప్పిన వాళ్ళు దయచేసి లైట్గా తీసుకోకండి నా మాటలు నెగ్లెక్ట్ చేయకండి ముప్పై ఏడు లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై దేశాలు పైన దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు నేను చెప్పినట్టు విన్న వాళ్ళందరూ కూడా లైఫ్ చక్కగా ఉంది సో బాలేదన వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఇచ్చే కరెక్షన్ వాడుకొని లైఫ్ అంతా ఆనందంగా ఉండండి చిన్న పిల్లల కోసం డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి చిన్నపిల్లల కోసం వారమైంది పుట్టి ఈ పేరు అనుకుంటున్నాం ఈ పేరు అనుకుంటున్నామని దయచేసి నాకు పెట్టకండి రాంగ్ నంబర్స్ అనేవి మొత్తం వంద నంబర్లో పదకొండు నంబర్సే రాంగ్ పన్నెండో నంబర్ వస్తే జీవితం తలకిందులవుతుంది పదమూడో నంబర్ అకాల మృత్యు సడన్ డెత్ నంబర్ దివ్యభారతి థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ సడన్ కొలాబ్స్ నంబర్ పైనుంచి పడిపోవడం సౌందర్య సావిత్రి సిల్క్ స్మిత సిక్స్టీన్ ఎయిటీన్ డైవర్స్ నంబర్ సో ఈ నంబర్లు ఎవరున్నా కూడా కొట్లాడుకుంటా ఒక రూమ్గా ఉండాలి అది వేరే వేరేగా ఉండాలి విడివిడి విడివిడిగా ఉండాలి ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నెంబర్ డిప్రెషన్ నంబర్ నైన్టీన్ నెంబర్ కబాలా సిస్టమ్ ఈజ్ అ నంబర్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్ సో ట్వంటీ సెవెన్ డిప్రెషన్ నెంబర్ థర్టీ వన్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ అండ్ థర్టీ వన్ డెత్ నంబర్ థర్టీ త్రీ నెంబర్ బలి పశువు నంబర్ థర్టీ సిక్స్ నంబర్ అస్తవ్యస్తమైన జీవితం ఫార్టీ ఎయిట్ నెంబర్ రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు అరవై మూడు చీకట్లోకి వెళ్ళడం జైల్లోకి వెళ్ళడం సో లైఫ్ అంతా కష్టాల్లోకి వెళ్ళడం ఈ నంబర్ లేకుండా మీ పేరు ఉంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నట్టే సో ఇక్కడ కామన్గా చూస్తే నూటికి డెబ్భై మందికి ఈ పదకొండు నంబర్లే ఉంటాయి ఒక సిటీ తీసుకుంటే లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒక టెన్ పర్సెంట్ ఉంటాయి ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మిడిల్ క్లాస్ ఉంటాయి చిన్న చిన్న ఇల్లులో ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నట్టు ఇవి నెంబర్లు కూడా అలాగే ఉంటాయి మంచి నంబర్స్ ఒక పది నుంచి ఇరవై మందికి మంచి నెంబర్స్ రాంగ్ నెంబర్సే ఉండవు వంద మందిలో టెన్ ట్వంటీ సూపర్గా ఉంటాయి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విల్ హ్యావ్ మిడిల్ క్లాస్ నెంబర్స్ మిగతా అందరికీ రాంగ్ నంబర్స్ ఉంటాయి సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు నేను అది క్లియర్గా చెప్పాక వెంటనే కరెక్షన్ తీసుకొని ఆ రాంగ్ నుంచి బయటపడండి ఒక అందమైన లైఫ్ లీడ్ చేయండి నేను ఇచ్చే చిన్న మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు గనక న్యూమరాలజీ ప్రకారం విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే అండ్ డాక్టర్ కిరణ్ హెహ్రూ గారి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ